ఓ నకిలీ ఐపీఎస్ అధికారిని ఎస్ఓటి పోలీసులు అరెస్ట్ చేసి ఒక నాటు తుపాకీతో పాటు 2 లక్షల విలువైన ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు భీమవరానికి చెందిన కార్తీక్ అలియాస్ నాగరాజుగా హైదరాబాద్ మాదాపూర్ పోలీసులు గుర్తించారు. సైనిక కల్నల్ ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా అవతారమెత్తిన నాగరాజు ప్రజలను మోసగించడం ప్రారంభించాడు. వివిధ రాష్ట్రాల్లో అక్రమాలకు పాల్పడ్డాడని మాదాపూర్ ఇన్ఛార్జ్ డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వ అధికారులు ధోనితో ఉన్నట్లుగా ఫోటోలు మార్ఫింగ్ చేశాడని పేర్కొన్నారు. వాటిని చూపిస్తూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పదవులు ఇప్పిస్తానని యువత నుంచి డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించామన్నారు. సైబరాబాద్లో ఏకంగా ఓ కార్యాలయాన్ని ఓపెన్ చేసి అక్కడ సెటిల్మెంట్లు చేస్తున్నాడని పేర్కొన్నారు. అతనిపై పలు కేసులు నమోదైనట్లు వెల్లడించారు. మధుసూదన్ అనే వ్యక్తిని బెదిరించడంతో పంజాగుట్టలో అతనిపై కేసు నమోదైందని తెలిపారు. కార్తీక్ను అరెస్టు చేసి అతడి నుంచి ఒక కంట్రీ మేడ్ పిస్టల్తో పాటు 23 వస్తువులను సీజ్ చేశారు. 2 లక్షల విలువైన ప్రాపర్టీని స్వాధీనం చేసుకున్నారు. గతంలో బైక్ దొంగతనంలో నాగరాజు 6 నెలల జైలు శిక్ష అనుభవించాడని పోలీసులు తెలిపారు. ఎప్పటికప్పుడు నేరాలు చేయడంలో కొత్త పద్ధతుల్ని ఎన్నుకొని ఇప్పుడు ప్రజల్ని ఎక్స్ట్రాక్షన్ చేస్తూ చాలా తెలివిగా వ్యవహరిస్తున్నాడు. ముఖ్యంగా ఫస్ట్ టైం ఇతను ఒక ట్రావెల్ కంపెనీలో పనిచేస్తూ అక్కడ ఒక వెహికల్ అఫెన్స్ చేయడం జరిగింది. జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత కూడా ఈ వెపన్స్ అనేవి ప్రొక్యూర్ చేయడం జరుగుతుంది. జార్ఖండ్ నుంచి ఈ వెపన్స్ ప్రొక్యూర్ చేసిన తర్వాత వాటితో బాగా ప్రాక్టీస్ చేయడం జరిగింది. డ్రై ప్రాక్టీస్ కానీ లైవ్ ప్రాక్టీస్ కానీ చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా ఊర్లోకి వెళ్ళి ఒక సెక్స్ వర్కర్ని కూడా నేను పోలీస్ ఆఫీసర్ని మీకు సంబంధించినటువంటి ఇష్యూస్ అన్ని నాకు తెలిసినాయి అని చెప్పి సెక్స్ వర్కర్ను కూడా ఎక్స్టార్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ ఒక గాంజా పెడ్లర్ను కూడా మీ దగ్గర గాంజా ఉన్నట్టు మాకు పక్కా సమాచారం ఉందనేటటువంటి విషయంతో గాంజా పెడ్లర్ను కూడా అతన్ని కిడ్నాప్ చేసి అతన్ని ఒక చోట ఇంట్రాగేట్ చేసి అతని నుంచి కూడా పెద్ద మొత్తంలో డబ్బుని రికవరీ చేసుకోవడం జరిగింది.